తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి చాలా దారుణంగా ఉందని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ముస్లింలతో షర్మిల సమావేశమయ్యారు. రాష్ట్రంలో 50,000 వక్ఫ్ బోర్డ్ భూములు కబ్జాకి గురయ్యారని తెలిపారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత దివంగత రాజశేఖర్ రెడ్డిదేనని అన్నారు. ముస్లింలను తెలంగాణ ప్రభుత్వం ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని, వారికి 12% రిజర్వేషన్లను కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలను హేట్ బ్యాంక్ గా వాడుకుంటోందని విమర్శించారు. మనందరం చేతులు కలిపితే తెలంగాణలో మళ్లీ రాజన్న రాజ్యాన్ని తీసుకురావచ్చని తెలిపారు షర్మిల.